ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామి. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు, డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివమండి సార్, ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల తర్వాతకే ఇలా డైవర్స్ అవ్వడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయండి. అంటే దీనికి కారణం ఏమైనా వాస్తు ప్రకారం అంటారా? ఇలాంటి సమస్యలకి ఏ విధంగా వాస్తు ప్రకారంగా చూసుకుంటే మంచిదంటారా? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులుతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్ నారాయణ. ఇక్కడ పెళ్ళి అనేది, వివాహ బంధం అనేది కొన్ని జన్మజన్మలకు సరిపడా బంధం అది. కాబట్టి అసలు ఒక ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు అని అంటే ఒక కొత్త జనరేషన్కు పునాదిగా తీసుకోవచ్చు. అన్ని శుభకార్యాల్లోకెల్లా పెళ్ళి అనేది అత్యంత శుభమైన కార్యం అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. అటువంటి పెళ్ళికి కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నా అది కనీసము నెల రోజులు కూడా సరిగా నిలబడని పరిస్థితుల్లో ఉంది. దీటికి కారణాలు మనం చూసుకుంటే కాలక్రమేణా ఏదైతే మనకు వస్తుందో, ఇక్కడ పరిస్థితులను తీసుకుంటే మనము అంతకుముందు కంటే ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా మనకు కనబడతాయి. ఈగో ప్రాబ్లమ్స్ అని అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనేటట్లు. ఒకప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా ఒకరి తప్పును ఒకరి మీద వేసుకునేవాళ్ళు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు సేమ్ సీన్ రివర్స్ అయిపోయింది. భార్య భర్త తన తప్పును ఇంకొకరి మీద వేస్తున్నారు. కాబట్టి ప్రాబ్లం తనలో ఉన్నా ఎదుటిళ్ళ మీద వేసేసి అది డైవర్స్ వరకు వెళ్తుంది. ఏంటికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా జరగడానికి కారణం ఏంటి, వీటికి వాస్తుకు ఉన్న లింక్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, మనకు తూర్పు అన్నది ప్రధానమైన దిశ. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మనకున్న సౌరమండలాల్లో, గెలాక్సీలో ఇంకా ఎన్నో సౌరమండలాలు ఉన్నాయని కూడా మనకు సైన్స్ చెప్తుంది. ఈ సౌరమండలాన్ని అందటినీ ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక డిసిప్లైన్డ్గా మెయింటైన్ చేసేది సన్. అలాంటి సన్ రిలేషన్కు కూడా ప్రధానమైనటువంటి ప్రతీక. కాబట్టి మీరు బాగా గమనిస్తే ఇప్పుడంటే మనకు చేయట్లేదు కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు సూర్యుడికి నమస్కారం చేసుకొని జలం అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు, తనకు ఒక థ్యాంక్ఫుల్గా ఇచ్చేవారు. మనము ఒక గంట సేపు లైట్స్ వెలిగిస్తేనే మనకు 10,000 కరెంట్ బిల్ వస్తుంది, ఏసీ వేస్తే ఇంకొక 10,000 వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఉచితంగా ఫ్రీగా మనకు కరెంటు, ఇంత ఎనర్జీ ఇన్ని ఇస్తున్నటువంటి సూర్యభగవానుడికి కృతజ్ఞత చెప్పుకోవడం మన బాధ్యత. ఇది ప్రపంచంలో ఎక్కడా కనపడదు, కేవలం సనాతనంలో మాత్రమే కనపడుతుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది. అయితే సూర్యుడు రిలేషన్స్ను మెయింటైన్ చేసి ఎలాగైతే గ్రహాలను కంట్రోల్లో పెడతాడో అలాగే వీళ్ళ బుద్ధిని, వీళ్ళ ఆలోచనలు కూడా కంట్రోల్లో పెట్టగలుగుతాడు సూర్యుడు. సో రిలేషన్స్ కనెక్ట్. అందుకే మనం సూర్యుడికి ఉన్న దిశ ఈస్ట్ను మనం వేటికి పెడతామంటే ఫన్ అండ్ జాయ్, రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, అంటే మిమ్మల్ని మిగతా సమాజంతో, తర్వాత ప్రపంచంతో కనెక్ట్ చేసే దిశ మనకు తూర్పు దిశ అన్నట్టు. కాబట్టి ఈ దిశ మనకు ప్రధానమైనటువంటిది. అలాగే మనము ఇంకొకటి చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళలో మనకు ఈ అరుంధతి వశిష్ట నక్షత్రాలను చూపిస్తాం. అది కనపడేంత వరకు యాక్చువల్గా అయితే పెళ్లి చేయకూడదు, కానీ అక్కడ వీతాదానికి చూసారా అంటే ఆ కనపడింది అని చెప్పేస్తారు, వెళ్తున్నారు. ఎందుకు అది అని అంటే, ఎందుకు ఆ వాటిని చూపిస్తారని చాలా మందికి తెలియదు. పూజారులకు అంత టైం ఉండదు చెప్పడానికి, వీళ్లకు అంత వేరే ఎంజాయ్మెంట్ మీద ఉన్న ఫోకస్. అసలు ఏంటి పెళ్లి తంతు, ఎందుకు 7 అడుగులు తిరుగుతారు అగ్ని చుట్టూతో, ఎందుకు పంచభూతాలతో ప్రధానమైనటువంటి అగ్ని చుట్టూతో ఎందుకు తిరుగుతారు, ఇవేమీ చెప్పట్లేదు వాళ్ళు. 7 అడుగులు ఎందుకు వేయాలి, అగ్ని చుట్టూతో ఎందుకు తిరగాలి, వశిష్ఠ నక్షత్రం చూపించి ఏం నేర్చుకుంటారు అనేది, ఏం నేర్చుకుంటారో తెలుసా? అరుంధతి వశిష్ట వీళ్ళ ఉన్నటువంటి దాంపత్యం, వీళ్ళకి ఉన్నటువంటిది మీకు ఎక్కడ కూడా కనపడదు. అంటే ఆ బాండ్ గురించి ఎక్కడైనా, ఇప్పుడు సూర్యుడు చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతాయి, అలాగే ఇక్కడ అరుంధతి వశిష్ట అనే రెండు నక్షత్రాలు మోస్ట్ వండర్గా తన చుట్టూ తాను తిరుగుతూ, అరుంధతి నక్షత్రం వశిష్ట చుట్టూ తిరుగుతుంది, వశిష్ట అరుంధతి చుట్టూ తిరుగుతుంది, ఇలాగ ఒకదానికొకటి, ఒక చాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చూపిస్తారు? భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరు చుట్టూ ఒకరు తిరగాలి. మన పాతకాలంలో సినిమాల్లో కొన్నిట్లో పెడుతుంటే ఏంట్రా భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నావు అంటే తన వెంట తిరుగుతున్నావని, అదేనండి మ్యారేజ్ అంటే. కరెక్ట్. వసుంధతి, అరుంధతి వశిష్ట నక్షత్రాన్ని చూపించడానికి గల కారణం ఏంటి అంటే అది ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి,
ఈ విషయం ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు సనాతన హైందవ సాంప్రదాయంలో ఈ ఆచారం ఉంది చూపించేది. టెలిస్కోప్ కనుక్కుంది 200 సంవత్సరాల క్రితం. మరి అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు మనం టెలిస్కోప్లు చూస్తే అలా తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అది వైదిక జ్ఞానం అంటే. అందుకే వాస్తుకు అంత ఇంపార్టెన్స్ ఉంది. వాస్తు కూడా ఎప్పుడు పుట్టింది? అప్పుడే పుట్టింది. కాబట్టి ఇప్పుడు మనం టెలిస్కోప్లు చూసి నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావు ఇలా జరుగుతుంది అని. ఈ విషయాన్ని అప్పుడే చెప్పగలిగారు అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మన ఋషులు కూడా సైంటిస్ట్లే, వాళ్ళు కూడా ఎంతో రీసెర్చ్ చేసి మన ముందర ఇది పెట్టారు. సో అలాగా ఇప్పుడు మ్యారేజ్ రిలేషన్స్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇలా లేరు కాబట్టి. ఒకరు చుట్టూ ఒకరు తిరగడం కాదు, అమ్మాయేమో వాళ్ళ పుట్టింటి చుట్టూ తిరుగుతుంది, అబ్బాయేమో వాళ్ళ అమ్మ నాన్నల చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నారు. యాక్చువల్గా అయితే భార్య భర్త సమస్య ఎప్పుడైనా వచ్చినా వాళ్ళిద్దరినీ వదిలేసేయాలి, వీళ్ళిద్దరూ దూరం వెళ్ళిపోవాలి. దానికి రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బంది రాగానే ప్రాబ్లంలో పడిపోతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక డైవర్స్ వరకు వచ్చి ఆగిపోయిన సంఘటన. అమ్మాయి హైదరాబాద్ లోకలే, చేసుకుంది కూడా హైదరాబాద్లోనే. వాళ్లకు ఉన్నకానికి వీళ్ళకి రావడానికి మధ్యలో ఒక 4 కిలోమీటర్ల దూరం. పుట్టింటికి వెళ్ళి బయలుదేరి అత్తగారింటికి వస్తుంది. అంత లోపల వాళ్ళమ్మ 4 సార్లు ఫోన్ చేస్తుంది, ఏమ్మా చేరుకున్నావా చేరుకున్నావా అని. అంటే ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఈమెను ఏదో అగ్నిగుండంలోకి పంపిస్తున్నట్టు, ఏదో అడవిలోకి రాముడు సీతను పంపిస్తున్నట్లు, ఇంత ఇబ్బంది పడిపోతుంది అనేటట్లు పంపించి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది ఇది వీళ్ళకి ఆ రకమైన ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది. అలా ఉండకూడదు. మెట్టినింటి కూడా పుట్టింటి కంటే ఇంకా క్షేమమైన వాళ్ళు అనుకొని అసలేమ్మ వెళ్ళంగానే ఒక కాల్ చేయి ఇంతవరకు చెప్పాలి. అది ఈ అత్తగారికి నచ్చలేదు. ఇన్నిసార్లు కాల్ చేయడం అంటే వీళ్ళని ఇన్సల్ట్ చేయడమే. చూసుకోరేమో. తర్వాత ఈ ట్రాఫిక్లో ఒక అరగంట లేట్ అవుతుంది. అంత లోపల ఆమె ఫోన్ ఎత్తట్లేదని అత్తగారికి ఫోన్ చేసి ఏంటి ఇంత టైం అయింది ఎందుకు రాలేదు అని మిమ్మల్ని దబాయించడం మొదలుపెట్టారు. అతి సర్వత్రా వర్జయేత అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రేమ కూడా అతిగా ఉండకూడదు, కేరింగ్ కూడా అతిగా ఉండకూడదు, ఉంటే దాని పర్యవసానం విడాకులే. కాబట్టి ఎప్పుడు కూడా ఇది మరి మనం వాస్తులో ఈ తూర్పుకు సంబంధించింది మనం ఎలా మనము దీన్ని అప్లై చేయబోతున్నాము అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కలిసి అర్జ్యం ఇవ్వండి. ఇద్దరు కలిసి నీళ్ళలో ఇవ్వచ్చు. సూర్యుడికి ఎదురుగా నిలబడి 12 నామాలు ఉంటాయి పేర్లు సూర్యుడికి, ఆ 12 పేర్లు చెప్పుకుంటూ రాగి చెంబుతో ఇవ్వచ్చు. అలాగే కంపల్సరిగా మేల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరిగా రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే వీళ్ళిద్దరి రిలేషన్ ఏదైతే ముందుకు తీసుకెళ్లాలంటే తూర్పు దిశకు కంపల్సరిగా మనము రోజు నడవడం అనేది అలవాటు పెట్టుకోవాలి. ఇల్లు ఏ వైపు ఉన్నా తూర్పు వైపుకు నడవడం, లేవగానే పాజిబిలిటీ ఉంటే ఫస్ట్ వెళ్ళి సూర్యుడిని చూడాలి. ఇద్దరు మీరు తర్వాతనే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఫ్రెష్ అప్ అయిన తర్వాత అర్ఘ్యం ఇవ్వచ్చు. కాబట్టి లేవగానే ఎవరిని చూడాలి? ఫస్ట్ సూర్య భగవాను చూడాలి. ఏం నేర్చుకోవచ్చు? సూర్యుడు ఎవ్వరికి కూడా తారతమ్య భేదం లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా, చెట్టు చిన్నదా పెద్దదా అనే తెలియకుండా అందరికీ సమానంగా మనకు సూర్యరశ్మిని పంచుతున్నాడు, సమానంగా శక్తిని ఇస్తున్నాడు. కొందరు ఆ శక్తిని మంచికి ఉపయోగిస్తున్నారు, కొందరేమో చెడుకు ఉపయోగిస్తున్నారు. 100 అడుగుల లోతులో ఉన్న చేపకు అదే సూర్యరశ్మి అందుతుంది, గాల్లో ఉన్న పక్షికి అందుతుంది, భూమి మీద ఉన్న చెట్లకు అందరికీ ప్రకృతికి అందుతుంది, అలాగే మనకు కూడా ఇస్తున్నారు. అలాంటి తారతమ్య భేదాలు లేనటువంటి సూర్యుని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ కూడా అలానే పంచాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా అలాగా మనం చూసుకున్నట్లయితే అత్తామామలు తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది పక్కకు పెడదాం. ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మనము ఫస్ట్ మన మేనిఫెస్టేషన్స్ ఎలా ఉండాలంటే నా పుట్టినిల్లు నా అత్తగారిల్లు మెట్టినిల్లు పుట్టింటి కంటే ఇంకా సంతోషకరమైన వాతావరణంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండబోతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల అయితే కొన్ని కండిషన్స్ వినడానికే బాధాకరంగా ఉంటుంది. పెళ్ళి అవ్వగానే వేరే కాపురం పెట్టాలని ముందే కండిషన్ పెడుతున్నారు. 25 ఏండ్లు 30 ఏండ్లు పెంచి పెట్టిన తల్లిదండ్రులకు బాధ్యతలు చూసుకోవాల్సింది కోడలు. ఆమె వేరే కాపురం పెడితే మరి మీ పిల్లలు మిమ్మల్ని అలాగే వృద్ధాశ్రమంలో వేసేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్ ఒకవైపు ఉండదు. రెండు చేతులతో కొడితే చప్పట్లు ఎలాగొస్తాయో అలాగే రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది. సో ఈ రకంగా తూర్పు వైపుకు మనం కంపల్సరిగా ఉండాలి. అలాగే మీరు బాగా గమనిస్తే తాంబూల సేవనం అనేది ఇప్పుడు అస్సలు లేనే లేదు. అని అంటే ఒకప్పుడు మీరు చూసారా కొన్ని సినిమాల్లో 5 చేయి వేళ్లకు 5 ఇది పెట్టేసి చూపిస్తుంటారు. భార్య భర్త ఇద్దరు కలిపి ఒకటే తాంబూలం తినేవాళ్ళు అప్పుడు. సో దీంతో అన్యోన్యత అనేది వచ్చేది. కాబట్టి వాళ్ళలో పరస్పరంగా ఇద్దరు ఒకటైతేనే సంసారం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు అటుపక్క ఇద్దరిని ఇటుపక్క ఇద్దరు తీసుకుని 6 మంది అవుతున్నారు.
కాబట్టి అలా కాకుండా మీరు ఇద్దరు ఒకటయ్యేలా, అంటే మీ ఇద్దరి ఆలోచనలు పద్ధతులు వేరే ఉన్నా, మీకు నాన్ వెజ్ ఇష్టం పోవచ్చు, తనకు వెజ్ అవ్వచ్చు, ఇదన్నీ తినేటప్పుడు, కానీ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇంట్లో కలిసి జీవనం సాగించేటప్పుడు, మీ అంతరంగిక సమస్య ప్లేసెస్లో ఇవన్నిట్లో కూడా ఇద్దరు ఒకటిగానే ఆలోచించాలి. ఒకటిగానే ఉన్నప్పుడే ఈ సంసారం అనేది ముందుకు తీసుకెళ్తుంది. దీనికి ప్రధానంగా సూర్యభగవానుడు చాలా యూజ్ అవుతారు. కలహాలు ఏవైనా ఉన్నా, ఏదైనా ఉన్నా మీరు ఏం చేసుకోవాలి అంటే, సన్ రైజింగ్ ఫోటో ఉంటుంది, సూర్యుడు ఉదయించే ఫోటో, అది మీ సెల్లులో దాన్ని మీరు స్క్రీన్ సేవర్గా పెట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు సూర్యుడు ఉదయించడాన్ని చూడాలి. చాలామంది సూర్యుడు అస్తమించేదాన్ని చూడడానికి ఇష్టపడతారు. అది రిలేషన్ బ్రేక్ వస్తుంది. రిలేషన్ ఉదయించేది చూసుకోవాలి. ఉదయం చూస్తే మనకు పాజిటివ్ వస్తుంది. అస్తమించేది చూడకూడదని కాదు, మీరు చూడొచ్చు, కానీ ఎక్కువగా మీరు దాన్ని చూసి ఉదయించేది చూడకపోతే బ్రేకేజెస్. ఎందుకు, సూర్యుడు అస్తమించడం అంటే ఎండ్, ఇది స్టార్టింగ్. ఇది మనం స్టార్టింగ్నే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి ఏ పువ్వు అయినా సూర్యుడు ఉదయించేదాన్ని చూస్తే వికసిస్తుంది. పక్షి తన ప్రయాణానికి మొదలవుతుంది. వీటన్నిటికీ సూర్యుడు అనేది ప్రధానమైనటువంటి ఆధారం. ఒక విత్తనము మొక్కగా వస్తుంది, మొక్క వృక్షంగా కానీ, అలాగే ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. అంతలా ఇచ్చాడు, మన రిలేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది సూర్యుడు. వాటికి మనము ఇక్కడ పంచభూత కైలాస్ పవర్ పిరమిడ్ అనేది ఒకటి పేటెంటెడ్ పవర్ పిరమిడ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ పవర్ను పిరమిడ్ మనము తూర్పు వైపుకు మనము గ్రీన్ కలర్ వచ్చేగా ఫేస్ చేసి పెట్టినప్పుడు వాళ్ళ రిలేషన్స్లో మంచి మార్పులు గమనించగలుగుతారు. అలాగే నెగిటివ్ ఆలోచనలు, వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి పాజిటివ్గా చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే సార్ పిరమిడ్ మీ దగ్గర ఉందండి అది? ఇప్పుడు మీరు చూడబోయేది కైలాస్ పంచభూత పవర్ పిరమిడ్ అన్నట్లు. ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తామనంటే, ఇది ఉత్తరపు దిక్కుకు మనము బ్లూ కలర్ ఉంచుకుంటాం, తూర్పు దిక్కుకు ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. తూర్పుకు ప్రధానమైనటువంటి పంచభూత తత్వం ఏంటంటే వాయువు. మనకు వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి చెట్లు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి గ్రీన్ను మనము ఇక్కడ కలర్ ఇవ్వడం జరిగింది. వాటికి ఒక షేప్ కూడా ఉంటుంది, లంబాయి చౌడాయి అని, అంటే రెక్టాంగులర్ వస్తుంది. అలాగే దానికి సంబంధించిన మెటల్ కూడా ఎస్ఎస్ కానీ టిన్ కానీ వస్తుంది. మనం టిన్ అనేది దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే, ఏ దిశకు ఏ రంగు ఉండాలి, ఏ దిశకు ఏ మెటల్ ఉండాలి, ఏ దిశకు ఏ పంచభూత తత్వం ఉండాలి, అలాగే ఏ షేప్స్ ఉండాలి. ఒక్కొక్క దానికి ఒక షేప్ కూడా ఉంటుంది. మనము ఇక్కడ మీరు చూసారు ట్రయాంగిల్ షేప్ ఉంది, అది రెడ్ ఫైర్ కోసం. మీరు చూసారా ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫారం దగ్గర డేంజర్ అని చెప్పేసి రెండు పూర్రెముకలు వేసి ఒక ట్రయాంగిల్ బొమ్మ వేస్తారు. దాని అర్థం అక్కడ శక్తి అని అంటే మీకు పవర్ ఉంది, జాగ్రత్త అని చెప్పేసి ఆ రకమైన గుర్తులు అనేది ఇవ్వడం జరిగింది. మెటల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి మెటల్ మనం సౌత్ ఈస్ట్ అంటే కిచెన్లో కాపర్ మెటల్, అందుకే పాతకాలంలో కాపర్ ఎక్కువ వాడారు. అలాగే దీనికి టిన్ అనే ఒక మెటల్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు కింద క్రిస్టల్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకోవడానికి, నెగిటివ్ థాట్స్ కూడా పాజిటివ్గా మారడానికి, విడిపోవాలి ఇంకా ఇది అవ్వదు అనే వాళ్ళల్లో కూడా ఒక మంచి ఇది. ఎందుకనంటే మీరు ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్ యాంగిల్ నుంచి చూస్తుంటారు, ఇతనితో నేను ఒక నడవలేను, ప్రయాణించలేను అని చెప్పేసి. వాటికంటే మీకు మధుర స్మృతులు మంచివి చాలా ఉంటాయి, అవి మీరు పాజిటివ్గా వచ్చేలా చేస్తుంది. అనంటే నెగిటివ్ అనేది దూరం చేసి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తే మీరు పెళ్ళైన కొత్తలో ఎలాగైతే రిలేషన్ మెయింటైన్ చేస్తారో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ జీవితాంతం కూడా మీరు చిలక గోరింకల కలిసి ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఇది వాస్తుపరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. పంచభూతాలు ప్రతి మనిషిలో ఉంటాయి, విశ్వంలో అంతటా ఉంటాయి. వాటి బ్యాలెన్స్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అలాగే రిలేషన్ ను బిల్డప్ చేస్తుంది. తూర్పు దిశకు సంబంధించింది పిరమిడ్ అనేది జనరల్ గా మనము ఇంటిలో బ్రహ్మస్థానంలో అనేది ఇన్స్టాల్ చేస్తాం, లేదా పూజ గదిలో ఇన్స్టాల్ చేస్తాం, లేదా ఉత్తర దిక్కుకు ఇన్స్టాల్ చేస్తాం. ఈ మూడు కుబేర దిశలో. అలాగే ఇది ప్రతి పౌర్ణమికి అంటే మొన్న బుద్ధ పౌర్ణమి వచ్చింది 23వ తారీఖు, ప్రతి పౌర్ణమికి మనం ఒక గంట ఫుల్ మూన్లో పెట్టుకున్నట్లయితే ఆ నెలంతా రీఛార్జ్ అయిపోతుంది. సో ఈ రకంగా రీఛార్జ్ చేయడం పెట్టడం, సాధ్యమైనంత వరకు మనం ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసును ఒక గోడకు బిగించేసి వాటి మీద మనం పెట్టుకున్నట్లయితే కిందికి భూమికి క్రిస్టల్ కనపడేలా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చేసుకున్నట్లయితే అక్కడ వాస్తు దోషాలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి అన్నట్టు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్, మాకు ధన్యవాదాలు. చూసారు కదండి సార్ మాటల్లో, మీకు ఎలాంటి సమస్యలైనా వాస్తుపరంగా
పంచభూత కైలాష్ పవర్ పిరమిడ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది.